please subscribe Filmtree. 90s batch. 90s batch. 90s మీరు తర్వాత రోజా గారు రమ్య కృష్ణ గారు తర్వాత ఇంద్రజ గారు తర్వాత అదే ప్రియా రమన్. మీకేం ఈవెంట్ లేవా? 80s లో వీళ్ళు ఈవెంట్లు చేసుకుంటారు కదా. ఎవరు పిలిస్తే మేము కూడా చేసుకుంటాం. మా అలా 90s లో చేసుకోవట్లేదు ఎవరు. వాళ్ళు వాళ్ళొక మంచి గ్రూప్ పెట్టుకున్నారు. చిరంజీవి గారు, రాధా గారు వీళ్ళందరూ వాళ్ళంతా ఒక మంచి గ్రూప్ పెట్టుకున్నారు. మన దాంట్లో ఎవరైనా పెడితే మనం కూడా వెళ్ళొచ్చు. నాకు చాలా ఇష్టం కూడా. అంటే మన ఫ్రెండ్స్ ని కలిసినట్టు నైన్టీస్ గ్రూప్ లాగా మీరు పెట్టుకోవచ్చు. నైస్, చాలా బాగుంటుంది. కానీ ఎవరు అలా ఇంకా ఆలోచించట్లేదు. ఏదో ప్లాన్ చేసుకో, ప్లాన్ చేసుకోవాలి అందరూ ఒకసారి కలిసి. కానీ మీరు 90 నుంచి 97 వరకు ఆల్మోస్ట్ ఒక 50 ఫిల్మ్స్ చేసినట్టున్నారు. అవును, దాంట్లో మేజర్ ఆల్మోస్ట్ అన్ని పెద్ద మంచి హిట్స్. కానీ ఒక ఒక వన్ ఇయర్లో ఒక 11 ఫిల్మ్స్ ఏమో. అవును, ఒకే ఇయర్ లో రికార్డ్. అసలు మామూలు విషయం కాదు. ఎట్లా డేట్స్ అడ్జస్ట్మెంట్ చేశారు అసలు మీరు? ఒక్కొక్క ఒక రోజుకి 3 సినిమాలు వర్క్ చేసేదన్న. నైట్ 1 ఒక సినిమాకి వెళ్ళేదాన్ని, 7 to 1 ఒక సినిమాకి వెళ్ళేదాన్ని, మళ్ళీ 2 to 9 ఒక సినిమాకి వెళ్ళేదాన్ని, మళ్ళీ 9 to 7 మళ్ళీ ఒక, 9 to 6 ఇంకో సినిమా. ఒకసారి ఇలాగే వెళ్ళేసి వచ్చి రేలంగ్ నరసింహారావు గారి సినిమాకి మార్నింగ్ వచ్చాను. నైట్ అంతా వర్క్ చేసి స్నానం చేసేసి డైరెక్ట్గా వచ్చాను. ఇంకా అందరూ దిగుతున్నారు, నేను వచ్చి ఆల్రెడీ కూర్చునేసాను. ప్రొడక్షన్ అందరూ దిగుతున్నారు. ఇలా అలా చీరలు ఇలా నిద్రపోతున్నాను. నిద్ర అంతా రేలంగ్ నరసింహ గారు వచ్చి, మీ మేనేజర్ ఎక్కడమ్మా? నేను చంపేస్తున్నాడు ఇలా అన్ని సినిమాలు ఒప్పేసుకుని, నిద్ర లేకుండా ఏంటి ఇలా చంపేస్తున్నాడు నిన్ను అని తింటారు. రెస్ట్ తీసుకో, కొంచెం చూసి చేసుకో అన్నారు. లేదు సార్, సినిమాలు వచ్చినప్పుడే కదా మేము చేసుకుంటాం. ఎందుకంటే నేను అంత కొంచెం బాధపడి వచ్చిన అమ్మాయి కదా. అంటే బాధ అంటే కొంచెం పోరాటమే కదా నాకు. స్టార్టింగ్ అన్ని కొంచెం ప్రాబ్లం ఫేస్ చేసా. అంటే సినిమాలు దొరక్క వచ్చాను కదా. సో అందుకని సినిమాలు వద్దు అని చెప్పేంత ధైర్యం నాకు లేదు. ఏది వచ్చినా అంటే హీరోయిన్ కదా, హీరోయిన్ గా నేను చేయాలనుకున్నా. హీరోయిన్ ఛాన్స్ వచ్చినప్పుడు నేను ఎందుకు మళ్ళీ వద్దు అనుకున్నా, నేను చేస్తానని అడ్జస్ట్ చేసి చేసేదాన్ని. సో అలా కుదిరింది అనమాట. 11 మూవీస్ చేయాల్సి వచ్చింది ఒక 1 ఇయర్ లో. కానీ అదే ఇయర్ లో అనుకున్న రిజల్ట్ రాలేదు అనుకుంటా కదా. అవును, సినిమాలు అందులో కొన్ని ఒక 2-3 సినిమాలే బాగుపోయాయి, మిగతాన్ని అంత యావరేజ్. ఇబ్బంది పడ్డారు తర్వాత? అంటే ఒక సెంటిమెంట్ ఒకటి నడుస్తూ ఉంటది కదా. ఇబ్బంది కొంచెం భయం వేసింది. మో సినిమాలు ఫ్లాప్ అయితే మళ్ళీ ఇంట్లో కూర్చోవాలేమో అని చెప్పి, దాని వల్ల నాకు ప్రాబ్లం ఏంది అని అనుకోలేదు. కొన్ని టైమ్స్ ఇట్స్ హ్యాపన్స్, జరుగుతుంటుంది. అలా ఏమీ చేయలేము. నేను మేనేజర్ అప్పుడు ఉమామహేశ్వర గారు అని ఆయనకి పిలిచి చెప్పాను, సార్ మీరు ఏం చేస్తారు? అప్పటికే కొంచెం ఒక 1 మంత్ గ్యాప్ వచ్చింది. నాకు నేను డబ్బులు సంపాదిస్తానో లేదో తెలియదు, కానీ నేను సినిమాలో బిజీ ఉండాలి, నేను సినిమాలు చేయాలి, నేను ఇలా ఇంట్లో కూర్చోలేను, నాకు పిచ్చెక్కిపోతుంది అని చెప్తే అలా మళ్ళీ వచ్చింది రీఎంట్రీ. అలా రీఎంట్రీ కాదు, మళ్ళీ వచ్చింది సినిమాలు, మళ్ళీ బిజీ. కొంచెం గ్యాప్ వచ్చింది, ఒక 1 మంత్ గ్యాప్ వచ్చింది. ఆ 1 మంత్ కూడా కూర్చోలేకపోయాను నేను, రెస్ట్ లాగా నా వల్ల కాలేదు. తర్వాత మళ్ళీ మంచి మంచి సినిమాలు వచ్చాయి. శుభ లగ్నం, అక్కడి నుంచి మళ్ళీ శుభ లగ్నం, క్విట్ ఇండియా, మరో క్విట్ ఇండియా అని మళ్ళీ ప్రచురి బ్రదర్స్ గారు వాళ్ళది చేశాను. ప్రచురి బ్రదర్స్ గారు మళ్ళీ పిలిచి ఆ సినిమా చేశారు. మంచి మంచి రోల్ ఇచ్చారు, మంచి రోల్ ఇచ్చారు. అందులో నేను డాక్టర్ రోల్, అది వాణి విశ్వనాథ్ గారు నేను చేశాం, ఆవిడ పోలీస్ క్యారెక్టర్ అనుకుంటా. సో మరో క్విటీ అది కూడా యావరేజ్ మంచిగా. అక్కడి నుంచి మళ్ళీ రాఘవేంద్రరావు గారు మ్యాక్సిమం హీరోయిన్స్కి ఫ్రూట్స్ వాడతారు, అయ్యో ఫ్రూట్స్. మీకు అసలు ఆ విషయంలో మీ జోలికి రాలే? పాలు వాడారు, బిందులు పాలు పెట్టుకుని పాలు. ఎందుకంటే దేవత సినిమాలో మన శ్రీదేవి గారికి బిందెలు వాడుంటారు. సోన్ బాబు గారు బిందెలు, మామూలు ఇత్తడి బిందెలు అంట, నాకు స్టీల్ బిందెలు వాడారు. స్టీల్ బిందెలు పాలు, మళ్ళీ దాంట్లో పాలు పైన పోయడం, అభిషేకం చేయించుకోవడం అలా జరిగింది. బట్ ఆ సాంగ్ చాలా పెద్ద హిట్ అయింది. మీకు విషయం తెలుసా, కీరవాణి గారి పాటల్లో జూనియర్ ఎన్టీఆర్కి నచ్చిన పాట అది. ఆయనకు నచ్చదా? ఆయనకు నచ్చదంట. ట్రిపుల్ ఆర్ ప్రమోషన్ లో చెప్పారు,
ఏమో అదొక్కటి నచ్చదండి అని అన్నారు. అంటే అదే పాట అంటే ఇదే బేమారు ఆయన నచ్చున్నదేమో. ఎందుకంటే బయట అందరూ చాలా నచ్చిందని ఏ ఎక్కడ ఈవెంట్స్ కి వెళ్తే దానికే డాన్స్ ఆడమంటారు. మేడం మీ భీమవరం బులోడ డాన్స్ ఆడు నాకు సార్ ఎందుకండి మళ్ళీ అక్కడ డాన్స్ చేస్తామంటారు అంటుంటారు. ఆ సాంగే వేస్తారు మళ్ళీ నాకు. హోమ్లీ క్యారెక్టర్స్ ఇవి చేస్తున్న టైంలో మీకు ఒక రెండు సాంగ్స్ వచ్చాయి, కన్నెపెట్టరు ఒక సాంగ్ కావచ్చు లేకపోతే ఎలాంటివి, ఇవి అప్లికేషన్ మీద ఒప్పుకోవాల్సి వచ్చిందా మీరు? టైం అని కూడా అదే అనుకోలేదు. ఎందుకంటే ఈవి గారు అదే ఆయనది, ఆయన అడిగితే నేను కాదనలేను. ఎందుకంటే నా గురువు గారు, పైగా నాకు లైఫ్ ఇచ్చిన డైరెక్టరు, సో ఆయన అడిగినప్పుడు నేను కాదన్ను. సెకండ్ ఏంటంటే నాగార్జున గారు పక్కన సాంగ్ అది, ఎందుకు కాదనుకుంటాను. పైగా పెద్ద హీరో పక్కన ఒక మంచి సాంగ్ చేస్తే నాకు ప్లస్ అవుతుంది. పైగా గ్లామరస్ రోల్, అది గ్లామరస్ క్యారెక్టర్. అప్పుడు అందరూ అన్నారు మీరు మిస్టర్ పెళ్ళాం లాంటి సినిమా చేస్తున్నారు, ఇప్పుడు ఎందుకు అలాంటివి అంటే సో వాట్ ఎందుకు చేయకూడదు, ఆర్టిస్ట్గా అన్నీ చేయాలి. మిస్టర్ బెళ్ళంకి నేను పరిమితం కాదు, శారీ కట్టుకునే చేయాలని లేదు, ఆర్టిస్ట్ ఇది చేస్తాను అది చేస్తాను. రమేష్ గారు అన్ని ఆల్ క్యారెక్టర్ చేస్తున్నారు కదా, గ్లామరస్ చేస్తారు, అమ్మవారి క్యారెక్టర్ చేస్తారు, ఎమోషనల్ క్యారెక్టర్ చేస్తారు. సో ఆర్టిస్ట్ గా అన్ని ప్రూవ్ చేసుకుంటే తప్పే ఉంది. సో ఆ ఒక్క దీంతో నేను చేశాను, నాకు ఇక్కడ ఆబ్లికేషన్ అని కాదు, నేను ఇష్టపడే చేశాను. చిరంజీవి గారి విషయానికి వస్తే మీకు ఒక ఆఫర్ వచ్చింది. అవును వచ్చింది వచ్చింది. అది ఎందుకు మిస్ అయింది? అప్పటికి మీరు సౌందర్య గారు చెప్పుకున్నారు. సౌందర్య గారు నేను ఇద్దరు చేస్తున్నా, సౌందర్యకు కూడా తెలుసు తెలుసు నేను ఇద్దరు చేస్తున్నాం, చాలా హ్యాపీ తనకు కూడా చాలా. సినిమా పేరు ఏంటండి? రిక్షావుడ్ అనుకుంటా. బి గోపాల్ గారు ఏమో తర్వాత మారారు, డైరెక్టర్ మారారు కోదండరామ్ రెడ్డి గారు ఎవరో సంథింగ్, మొత్తానికి ఇద్దరు ఏదో ముందు ఉన్న డైరెక్టర్ వేరు, తర్వాత డైరెక్టర్ మారారు. అప్పుడు అది అక్కడ చేంజ్ అయింది. మరి డైరెక్టర్ గారికి నచ్చలేదో లేదో ఏం జరిగిందో, ఇక్కడ అక్కడ ఏం పాలిటిక్స్ జరిగింది నాకు తెలియదు. బట్ సంథింగ్ నేను నన్ను ఫస్ట్ బుక్ చేసింది ఇజో, నేను ఆ సినిమా వచ్చిందని అప్పుడు పర్చర్ బ్రదర్స్ గారు వాళ్ళది నైట్ షోస్, అది డాన్స్ షోస్ ఉండేది అమెరికాలో, 1 మంత్ డేట్ ఇచ్చాను. ఆ షోస్ కూడా క్యాన్సిల్ చేసుకున్నాను వద్దని చెప్పి, విసా అంతా వచ్చేసింది, అన్ని బుక్ అయింది. కానీ అది కూడా వద్దనుకుని మనకు చిరంజీవి గారి సినిమా మిస్ అవ్వకూడదు కదా, పైగా అంత ఆపర్చునిటీ ఎవరైనా వదులుకుంటారండి, పైగా మెగాస్టార్ చిరంజీవి గారితో, పైగా నాకు ఇష్టమైన హీరో. కానీ ఇక్కడ సమ్ ఏం జరిగిందో తెలియదు, మరి దేవుడికే తెలియాలి. ఎప్పుడైనా మీరు అక్కడ కొంచెం బాధ వేసింది అని సౌందర్య కూడా ఫోన్ చేసి చెప్పాను, సౌందర్య ఫీల్ అవద్దే, నీకు హాస్పిటల్ ఉంటే వస్తుంది, నువ్వు మంచి ఆర్టిస్ట్ ఎందుకు బాధపడతావు అని. మీరు చిరంజీవి గారికి సంబంధించిన ఫోటోలు కట్ చేసుకొని మీ దగ్గర పెట్టుకోవటం ఎలవాటు చెప్పారు ఎప్పుడన్నా ఆయనకి చెప్పారు? ఈ సినిమా షూటింగ్ లో చెప్దామని అనుకున్నాను, అంతలో ఆ సినిమా మిస్ అయ్యింది. ఓకే ఓకే. మళ్ళీ అంత పర్సనల్ గా కలిసి అవకాశం దొరకలేదు. ఎప్పుడు బిగినింగ్ నుంచేనా ఆయన ఆయన నేను 8th స్టాండర్డ్ చదివినప్పటి నుంచి ఆయన సినిమాలు ఆయన రాధా గారితో రాధికా గారితో యాక్ట్ చేసే సినిమాలంతా వచ్చేది కదా, ఆ సినిమాలు మేము పోయి చూసేవాళ్ళం. సినిమా పిచ్ ఎక్కువ కదా నాకు, అందులో తెలుగు మూవీస్ లో శ్రీదేవి గారి మూవీస్, తర్వాత జయసుధ గారు, జయప్రద గారు, వీళ్ళు ముగ్గురు అంటే నా ఫేవరెట్. వీళ్ళు ముగ్గురు అప్పుడు అప్పట్లో ఆళ్లే కదా ఎక్కువ. నేను చిన్నప్పుడు నేను ఒక అప్పుడు 8 ఇయర్స్ 6 ఇయర్స్ అప్పుడు ఈ వాళ్ళ సినిమాలు ఎక్కువ, ఈ ప్రేమాభిషేకం ఇలాంటి సినిమాలన్నీ వచ్చేది. దాని తర్వాత కూడా మంచి మంచి ఎక్కువ సినిమాలు వచ్చాయి కదా, అవన్నీ సినిమాలు తెలుగు. మా ఇంట్లో మేము బేసికలీ తెలుగు వాళ్ళు కాబట్టి ఎక్కువ తెలుగు సినిమాలు చూసేవాళ్ళం. ఆ టైంలో చిరంజీవి గారి సినిమాలు, నేను కొంచెం పెద్దదైన తర్వాత చిరంజీవి గారి సినిమాలు అయితే నేను ఫేవరెట్ చిరంజీవి గారికి, భానుప్రియ గారితో ఇలాగా. అప్పుడు ఏం చేసేదంటే ఈ తెలుగు నాకు రాదు, కన్నడ నేను కదా చదివిందంటే ఈ తెలుగు పేపర్స్లో అంత ఎక్కువ చిరంజీవి మూవీస్ గురించి అంత పత్రికల్లో వచ్చేది, మ్యాగజైన్స్. నేను దీనికనే కొనేదాన్ని ఆ మ్యాగజైన్స్, ఎందుకంటే ఆయన ఫొటోస్ కట్ చేసుకుని పెట్టుకో, ఆయన ఫేవరెట్ నేను చాలా. ఆయన ఫొటోస్ కోసమే దాన్ని కలెక్ట్ చేసి మొత్తం ఆయన ఎక్కడెక్కడ అన్ని కట్ చేసి బుక్స్ ఉంటుంది కదా చదువుకునే బుక్స్, దాంట్లో అతికిచ్చి, అంటే అయిపోయి ఉంటుంది కదా బుక్స్ అన్ని చదివి హోంవర్క్ అంతా ఫినిష్ అయి ఉంటుంది కదా, దాంట్లో అతికిచ్చేదాన్ని అతికిచ్చి ఒక ఆల్బమ్ లాగా పెట్టుకొని ఇంకా చాలకపోతే మా బ్రదర్ దగ్గర డబ్బులు ఇచ్చి
నాకు మంచి చిరంజీవి గారు ఫొటోస్ అమ్మేవాళ్ళు అప్పుడు అప్పుడు పెద్ద పెద్ద హీరోస్ ఫొటోస్ అమ్మారు, అది క్రేజ్ అనమాట. మంచి మంచి ఫొటోస్ కలెక్ట్ చేసి తీసుకురారా అంటే దానికని డబ్బులు పెట్టుకున్న డబ్బులు వాడికి ఇచ్చి వాడు మంచి మంచి ఫొటోస్ తెచ్చిచ్చి అవన్నీ అతిచ్చుకొని ఒక పెద్ద ఆల్బమ్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు రోజు తీసుకొని చూడడం, ఈయన పక్క నేను ఎప్పుడు చేస్తాను, ఈయన పక్క నేను ఎప్పుడు చేస్తాను, అంత క్రేజ్ అనమాట. అదొక పిచ్చి.